సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. శ్రీ నారాయణ్ శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ బరిలో దించనుంది. ఏఎస్ఎస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన పేరును ప్రకటించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. శ్రీ గణేష్ కి టికెట్ రావడంతో ఆయన అనుచరులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. తీసుకో బయట మైక్ బయట మాట్లాడుతున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. శ్రీనారాయణ్ శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ బరిలో దించనుంది. ఏఎస్ఎస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన పేరును ప్రకటించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. శ్రీ గణేష్ కి టికెట్ రావడంతో ఆయన అనుచరులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. ఎస్ ప్రసన్న, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ను ప్రకటిస్తూ కేంద్రం అంటే ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే గద్దర్ కుమార్తెకు వెన్నెలకు టికెట్ ఇచ్చారు. అయితే అనూహ్యరీతిలో ఆమె ఓడిపోయిన నేపథ్యంలో లాస్ట్ నందిని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్ గెలిచింది. ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ వెన్నెలకు ఇస్తామని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇవ్వకుండా శ్రీ గణేష్ ఇటీవల బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఈ స్థానానికి విడమతి రవితో పాటుగా అతనికి దయాకర్ లాంటి హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీ కూడా బాగా వాళ్ళు పోటీ పడ్డారు. అయితే ఎంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మాత్రం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. శ్రీ గణేష్ కే అంటే బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్ కే టికెట్ ఇవ్వాలని నిర్ధారించింది. ఎందుకంటే స్థానిక రాజకీయ పరిస్థితులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి గెలుపు సంబంధించిన అంశాలలో పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత సర్వే మిత్ర ఆధారంగా శ్రీ గణేష్ కే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ ఆ స్థానానికి శ్రీ గణేష్ కు ఇవ్వడం జరిగింది. సో ఈ స్థానానికి తిరిగి మళ్ళీ గద్దర్ కుమార్తె వెన్నెలకు కానీ లేకపోతే అధ్యక్ష దయాకరు పిడమర్తి రవి లాంటి వాళ్ళకి ఇస్తాలని కూడా అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గణేష్ కే టికెట్ ఇవ్వడంతో రాజకీయ వర్గాలు అయితే చర్చ కొనసాగుతా ఉంది. సో ఏదైనప్పటికీ ఉప ఎన్నికల్లో మాత్రం ఈసారి లాస నందిని సంబంధించిన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికే ఎవరికో ఇస్తారని అందరూ ఆశించ అంటే మద్దతు ఇవ్వాలని అనుకున్నప్పటికీ పోటీ అనివార్యత సృష్టించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క అభ్యర్థిని నిలబెట్టించేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే శ్రీ గణేష్ ను అక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపింది. రైట్, థాంక్యూ సాదిక్.